అది రాజకీయమైనా ప్రభుత్వ కార్యక్రమమైనా ఇంకేదైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తారు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాటిస్తారు ఫలితం విజయం పనిలో నిబద్ధత లక్ష్య సాధనలో చివరిదాకా చేసే అలుపెరగని ప్రయత్నం కార్యసాధనలో అందరినీ కలుపుకుపోయే కలివిడితనం వేషజాలు లేకుండా బేఫికర్గా విజయాన్ని తీసుకొచ్చే దార్శనికత్వం టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లాను విజయాల కిల్లాగా మార్చాయి పల్లాకు పని అప్పగిస్తే పనిలో విజయం ఖాయం చేసుకోవచ్చన్న ముఖ్యమంత్రి విశ్వాసాన్ని ప్రతి సందర్భంలోనూ నిలుపుకోవడం అంటే సాధారణ విషయం కాదు దాని వెనుక ఎంతో కఠోర దీక్ష శ్రమ ఇమిడి ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా హుజూర్ నగర్ లాంటి ఉప ఎన్నికలైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యత అప్పగించిన ప్రతి సందర్భంలోనూ పల్లా రుజువు చేసుకుంటున్నారు అనుచరులు అభిమానులు పార్టీ నేతల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించిన సీఎం కేసీఆర్ అనూహ్యంగా రైతు బంధు సమితి పగ్గాలు అప్పగించారు సీఎం ఏ పని అప్పగించినా దీక్షగా చేయటం పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇష్టం ప్రపంచమంతా కరోనా విపత్తుతో అల్లాడుతున్న వేళ రైతు బంధు సమితి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మార్చి నుండి సీఎం ఆదేశాలకు అనుగుణంగా పనిలోకి దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గత 4 మాసాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా శ్రమించి నిర్దేశిత లక్ష్యాలు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు కరోనా కాలంలో దేశమంతా లాక్ డౌన్ విధించిన సమయంలో ప్రతి ధాన్యపు గింజ కొనాలని రైతులెవరూ ఇబ్బంది పడవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని నిర్దేశించి రైతు బంధు సమితిలు రైతులకు ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని నిర్దేశించగా చరిత్రలో ఎన్నడూ లేనంత ధాన్యాన్ని రైతుల నుండి సేకరించి వెంటనే రైతులకు డబ్బులు అందజేసేలా చేసి చరిత్ర సృష్టించారు అదనపు ధాన్యపు కేంద్రాల పెంపుతో పాటు రైతులకు త్వరితగతిని ధాన్యం సేకరణ డబ్బులు అందడంలో రైతు బంధు సమితులు క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించాయి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో హైదరాబాద్లో రైతు బంధు సమితి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు ధాన్యపు కొనుగోళ్లు జిల్లాలు మండలాల్లో ఏర్పడిన సమస్యలు తెలుసుకుంటూ అప్పటికప్పుడు పరిష్కారాలు సూచిస్తూ రాజేశ్వరరెడ్డి నిర్విరామంగా పనిచేశారు కొన్ని అంశాలు వ్యవసాయ మంత్రి దృష్టికి మరికొన్ని సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతుకు సత్వర మేలు కలిగేందుకు శక్తి వంచన లేకుండా శ్రమించాడు దేశంలోనే అత్యధిక ధాన్యం సేకరించిన రాష్ట్రంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించి తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది ఓవైపు ధాన్యం సేకరణ కార్యక్రమం సాగుతూ ఉండగానే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖకు రైతు బంధు సమితిలకు నియంత్రిత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి లాభం కలిగే పంటలు ప్రభుత్వం సూచించిన పంటలే వేసేలా సిద్ధం చేయాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో పర్యటించిన పల్లా రైతు బంధు సమితుల ద్వారా ఎక్కడికక్కడ గ్రామాల్లో చర్చలు పెట్టించి ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ రైతుల మనసు కెక్కించేందుకు ప్రయత్నించారు ప్రతి రైతుకు రైతు బంధు వచ్చేలా చేయాల్సిన బాధ్యత రైతు బంధు సమితిలదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు సోమవారం రైతు బంధు నగదు అందరూ రైతుల ఖాతాల్లో జమ అయింది 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో 5294 కోట్లు ఒకేసారి విడుదల చేసి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిరూపించుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మరో టాస్క్ అప్పగించారు రైతు వేదికల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఒకేసారి 2604 రైతు వేదికల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 575 కోట్లు కేటాయించారు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచేందుకు ఒకేసారి ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 2604 రైతు వేదికల నుండి రైతులతో మాట్లాడేందుకు వీలుగా రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా వీటిని నిర్మిస్తూ ఉండగా రైతు బంధు సమితిల ఆధ్వర్యంలో ఇవి నిర్మించబడుతున్నాయి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం ప్రారంభమైంది ఇలా తక్కువ కాలం అది కరోనా మహమ్మారి విపత్తు వేళ సీఎం నిర్దేశించిన బాధ్యతల్లోకి ప్రవేశించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి విజయవంతమయ్యారు ఇటు ప్రభుత్వ విధులు అటు పార్టీ విధులు నిర్వహిస్తూనే నమ్ముకున్న నాయకులకు క్యాడర్కు భరోసాగా నిలుస్తున్నారు సాయం కోరి వచ్చే వారికి చిరునవ్వుతో చేయూతనందించే నేతగా ఆపదలు ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి మంత్రి యోగం కలగాలని పార్టీ అభిమానులు క్యాడర్ కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్దేశించిన లక్ష్య సాధనలో మంత్రిగా మరింత ప్రభావితంగా పనిచేస్తారని ఆశపడుతున్నారు జర్నలిస్ట్ ఆర్సీఆర్ ఎక్స్క్లూజివ్ ప్రతిరోజు మీ వెలుగు టీవీలో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.